हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीणा फैशन होम। यह नीन ब्यूटिफुल डिजाइन मीतो शेयर चेस्तुन्नानु। शेयर चेसे मुंदु ओक मुख्यमैन विषयं एंटी अंटे मन चैनल्लो गिव अवे अनेदी रन अवुतोंदी। ऑलरेडी डे वन कंप्लीट अयिपोयिंदंडी। इदी डे टू डिजाइन अन्नमाट। ओके, मीरु ओकवेळ डे वन डिजाइन अनेदी चूडकपोते ओकसारी वेल्ली विजिट चेसी लाइक चेसेयंडी, मन चैनल्नी सब्सक्राइब चेसुकोंडी अंड शेयर चेयंडी मी फ्रेंड्स की, रिलेटिव्स की, अंड कामेंट चेयडं मात्रं असलु मर्चिपोवद्दु। ओकेना, फोर अंटे फोर सिंपल रूल्स अंडी। ओकसारी डिस्क्रिप्शन लो इस्तुन्नानु, ओकसारी चूडंडी। ओकेना, ओके, नेनु गिफ्ट्स कूडा मीकु नच्चिनवि अंटे नेनु ऑलरेडी चेप्पानु, मीकु मेंशन चेसानु, उप्पाड टिश्यू सारीस अनि, काटन टिश्यू सारीस अनि। अंदुलो मीकु ए कलर अयिते इष्टमो आ कलर इस्तानन्नमाट विन्नर्स की। ओकेना, सो ई रोजु वीडियोलोकि एंटर अयिपोदाम। ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసేయండి। చాలా చిన్న వీడియో అన్నమాట, చాలా సింపుల్ డిజైన్ ఇది। మనకి పట్టు బ్లౌజెస్ మీదకి బుట్టి డిజైన్ చాలా సింపుల్ గా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుందన్నమాట। ఓకే, ఫస్ట్ నేను నెక్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాను। దానికి ఫస్ట్ గ్లూ అనేది అప్లై చేసుకుని స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకున్నాను అన్నమాట। ఇది డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేసేసుకోండి। అండ్ సెకండ్ లైన్ కింద నేను ఏం చేస్తున్నా అంటే గోల్డ్ బీడ్స్ తీసుకున్నా అండి। ఇవి డ్రాప్ షేప్ బీడ్స్ అన్నమాట, మనకి టియర్ డ్రాప్ ఎలా ఉంటుంది అలా ఉంటాయి। ఓకే, ఇవైతే కలర్ ఏం పోవండి, చాలా మంచి క్వాలిటీ అన్నమాట ఇది। ఓకే, దీన్ని సెకండ్ లైన్ కింద వేసుకుంటున్నాను నేను। ఫస్ట్ ఇలాగా స్టిచ్ ఐ మీన్ ఒకేసారి నీడిల్ లోకి బీడ్స్ అన్ని చేసుకొని ఎండింగ్ పాయింట్లో నీడిల్ కింద గుచ్చేసి మనం అక్కడక్కడ టాకాలు వేసుకుంటూ వచ్చేయాలి। అంటే టూ టూ బీడ్స్కి అయితే బెటర్, నేను త్రీ త్రీ బీడ్స్కి వేసుకుంటున్నాను అంటే మీకు చూపించడం కోసం మొత్తం। ఓకే, మొత్తం అలాగా టూ టూ బీడ్స్ చొప్పున మనం టాకాలు వేసుకుంటూ వచ్చేస్తే మనకి ఇలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట। అండ్ థర్డ్ లైన్ స్టోన్ చైన్ పెట్టేసుకున్నానండి, చూస్తున్నారు కదా నెక్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది కదా। ఓకే, ఇప్పుడు నేను బుటీస్ కింద పెట్టుకుంటున్నాను అన్నమాట బ్లౌజ్ మొత్తం కూడాను। ముందే చెప్పాను కదండి ఇది బుటీ డిజైన్ అని చెప్పేసి, చాలా సింపుల్గా ఉంటుంది బట్ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట। అయితే ఇది పట్టు, నేను ఇప్పుడు యూజ్ చేసే మెటీరియల్ పట్టు బ్లౌజ్కి సూటబుల్ కాదు। ఒకవేళ మీరు పట్టు బ్లౌజ్కి డిజైన్ చేసుకోవాలి అంటే నేను ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలో ఇప్పుడు చెప్తాను। ఫస్ట్ మనం పట్టు బ్లౌజ్కైనా నార్మల్ బ్లౌజ్కైనా కూడా ఫస్ట్ ఇలాగా బుటీస్ ఎక్కడైతే పెట్టామో అక్కడ ఈ గ్లూ అప్లై చేసుకుని రౌండ్ షేప్ కుందన్ అనేది స్టిక్ చేసేసుకోవాలన్నమాట। ఇది వీటికి హోల్స్ కూడా ఉన్నాయి, సో మనం ఈజీగా వీటిని కూడా స్టిక్ కుట్లు వేసేసుకోవచ్చు, టాకాలు వేసేసుకోవచ్చు। ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే ఈ డిజైన్ కోసం 3D కోన్స్ తీసుకున్నా అండి। ఇది గ్లిట్టర్ కోన్స్ అన్నమాట। ఈ విధంగా మనం లైన్స్ అనేవి పెట్టేసుకోవాలి। అదే పట్టు బ్లౌజ్కి అయితే కనుక మనకి బీడ్స్ ఉంటాయి కదండి, కట్ బీడ్స్, అది బాగా షైనింగ్ ఉంటాయి, వాటితో ఇలా లైన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట। లేదంటే మనకి పొడవుగా ఉండే ట్యూబ్ బీడ్స్ కూడా ఉంటాయి, ఆ ట్యూబ్ బీడ్స్ని ఇలా కుట్టుకున్నా బాగుంటుంది। అండ్ ఎండింగ్లో నేను ఇక్కడ డ్రాప్స్ పెట్టుకుంటున్నాను, వైట్ సిల్వర్ కలర్ తోటి 3D కోన్తో డ్రాప్స్ పెట్టుకుంటున్నాను। బట్ పట్టు బ్లౌజ్కి అయితే మీరు సీక్వెన్స్ ఉంటాయి కదండి, సీక్వెన్స్ కానీ లేదంటే చిన్న చిన్న కుందన్స్ కానీ పెట్టుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట। ఓకే, ఇదే డిజైన్ని మనం మొత్తం అన్ని కుందన్స్ దగ్గర కూడా పెట్టేసుకుంటే డిజైన్ అనేది ఇలా ఉంటుందన్నమాట, మనకి 3D కోన్ తోటి ఎంత అందంగా కనిపిస్తుంది। ఇంకా పట్టు బ్లౌజ్ మీదకి బీడ్స్ తోటి వాటితో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట। ఇంకా లాస్ట్లో నేను ఫినిషింగ్గా కింద ఒక 3 డాట్స్ పెట్టుకున్నాను అండ్ అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటున్నాను అన్నమాట। అయితే ఇది చిన్న ప్రాబ్లం అయిందండి, బ్లౌజు పెట్టేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది, అదొక్కటే డిఫెక్ట్ అన్నమాట, మిగతా అంతా కూడా చాలా నీట్గా వచ్చింది। అదొక్కటే ఇగ్నోర్ చేసేయండి అండ్ హ్యాండ్స్కి కూడా ఇలాగే బుటీస్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సింపుల్గా। ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం।